వెల్కమ్ బ్యాక్. ఏం సార్ శ్రీనివాస్ గారు, ఇష్యూ ఎక్కడ మొదలైంది? మీ చుట్టూనే జరుగుతుంది అంతా. కేంద్రబిందు మాదే అయింది. పవన్ కళ్యాణ్ గారు ఇదేవైనా ముత్తు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అంటే ఒక వ్యవస్థని కొత్తగా నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు, ఉన్న వ్యవస్థను బాగు చేయడం కూడా చేత కాకపోవచ్చు, కానీ ఉన్న వ్యవస్థను నాశనం చేయడం మాత్రం అద్భుతంగా వచ్చి ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఎవరైనా సరే అంటే ఒక చిన్న పరిశ్రమ పెట్టినప్పుడు, ఇప్పుడు కియా పరిశ్రమ మనకుంది, వాళ్ళు ఒక కారు తయారు చేస్తారు, ఒక మోడల్ తయారు చేస్తారు, ఆ మోడల్ తయారు చేసినప్పుడు ఆ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఒక రేటు పెడతారు, అది ప్రభుత్వం రేటు నిర్ణయించదు, వాళ్ళే నిర్ణయిస్తారు. నిర్ణయించిన దాన్ని కొనుక్కోవాలా కొనుక్కోకూడదా అనేది వినియోగదారుడికి ఇష్టం. అలాగే మనకి నీడు, కంఫర్ట్, లగ్జరీ అని మూడు ఉంటాయండి. అసలు ఇప్పుడు నీడు తిండి, విద్య, వైద్యం ఇటువంటివి ఖచ్చితంగా చూడవలసినవి, అది ప్రభుత్వ బాధ్యత, ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అయ్యత్వం మానేశారు, అవన్నీ కూడానేమో ఇష్టం వచ్చినట్టు కార్పొరేట్ చేతుల్లో పెట్టారు. కంఫర్ట్గా ఉంటారంటే ఒక డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ కొనుక్కున్నట్టు కంఫర్ట్. సినిమా అన్నది లగ్జరీ, అది ఇష్టం ఉంటే చూస్తాడు. నువ్వు ఏదో 50 రూపాయలు పెట్టాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోవడం, లేకపోతే నేమో ఫ్రీగా చూపిస్తాడని చూడరు, రకరకాల ఫ్రీగా చూపిస్తాను చూడరు. కొన్ని 100 కోట్లు పెట్టి సినిమాలు తీసి ఎగిరిపోయిన ఉన్నారు. చిన్న చిన్న 1 కోటి రూపాయలు, 2 కోట్లతో సినిమాలు తీసి దాని మీద 10 కోట్లు, 20 కోట్లు సంపాదించడం ఉన్నారు, అది ఒక జాక్పాట్ లాంటిది. కాకపోతే అండి, ఏదైనా సరే ఒక రైతు అంటే వ్యవసాయ రంగం, సినీ పరిశ్రమ, వాళ్ళ మీద వాళ్ళకే, వాళ్ళ తయారీదారుల మీద వాళ్ళకి గ్రిప్ లేదు. ఇంకా రైతు కూడా పండించిన పంట ఎక్కడ పండించాలో, ఏ రేటు పండించాలో వాళ్ళకి తాత్రం లేదు, ఆకు. అదేవిధంగా ఈరోజు చిత్ర పరిశ్రమ కూడా ఏమైందంటే, రైతుల్లాగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఈరోజు చిత్ర పరిశ్రమ తీసుకొస్తున్నారు. ఒక రాష్ట్రం అంతా, రాష్ట్రమే కాకపోయినా మొత్తం దేశం అంతా కూడా ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఒక ఆంధ్రాలోని, తెలంగాణలోని, కర్ణాటక అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది ఈ రోజున. అయితే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ 200,000 మందికి ఉపాధి కల్పించే ఏకైక పరిశ్రమ ఏదన్నదంటే చిత్ర పరిశ్రమ. మనలాంటి వాళ్ళు అందరం కూడా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా బతకాలి, సినిమా పరిశ్రమ బాగుండాలి, అనేక మందికి ఉపాధి దొరుకుద్ది, తిండి పెట్టే పరిశ్రమ అని మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తాం. అది ప్రభుత్వం ఆలోచించాలి యాక్చువల్గా. అటువంటి పరిశ్రమకి మనం ఇంకొంచెం చేయొచ్చిన వాళ్ళు, ఇంకా మంచి సినిమాలు వచ్చేలా చేయాలి అనేటువంటి సహృదయత ప్రభుత్వానికి ఉండాలి. కానీ ఫ్యాక్సిస్ట్ మెంటాలిటీ ఉంటుందండి. ఫ్యాక్సిస్ట్ మెంటాలిటీ ఏముంటుంది, అవతల వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడం, వాళ్ళు ఆర్థికంగా కుంగుపోయేలా చేయడం, వాళ్ళని బలహీనంగా చేసుకుని వాళ్ళ జుట్టును మన చేతితో పట్టుకునేటువంటి మెంటాలిటీ ఫ్యాక్సిస్టులకు ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆ బుద్ధి ఆలోచనలు ఈరోజు ప్రభుత్వానికి ఉండడం వల్ల ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఈరోజు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు, ఈరోజు నాకు వచ్చిన సమస్య కాదు, ఇది సినీ పరిశ్రమ గురించి మొత్తం వచ్చినటువంటి సమస్య, ఇది అందరం మాట్లాడండి, ఇది హక్కు, మన సినిమాలు, మన నిర్మించిన సినిమాలు వేరే వాళ్ళ చేతిలో పెట్టడం ఏంటి, చిరంజీవి గారిని కూడా మీరు అడగండి, మీరు గట్టిగా అడగలే మాట్లాడండి, మీరు బతిమాలకూడదు, మన హక్కు అని చెప్పేసి అని ఆ రోజు అన్నారు. ఈరోజున కూడా చిరంజీవి గారు, మన పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలాలు కొట్టాలనో, రాజకీయంగా ఎదగకుండా చేయాలనుకుంటే అది నా మీద చూపించండి తప్ప పరిశ్రమ మీద చూపించొద్దని స్వయంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అతని మీదకి వచ్చేటువంటి దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి తెలుసు. కాకపోతే ఈ క్రీడలో నిర్మాతలు పాడైపోతున్నారు, చిత్ర డిస్ట్రిబ్యూటర్లు పాడైపోతున్నారు, థియేటర్ యజమానులు పాడైపోతున్నారు. గతంలో మూర్తి గారు, గతంలో కంటే ఇంకా చిత్ర సినిమా పరిశ్రమ పెరిగినప్పుడు థియేటర్లు పెరగాలి. ఇప్పుడు ఈ రోజున ఎక్కడన్నా చూడండి, గ్రామాలకెళ్ళి చూడండి, కళ్యాణ మండపాల కింద, గొడవల కింద మారిపోయినాయి. ఎందుకంటే చిత్ర పరిశ్రమ బతికే పరిస్థితి ఎక్కడ లేకుండా పోయింది. అంటే ఒక విధంగా ఏమవుతుందంటే, ఒక కక్షధోరణ చర్యతోటి పరిశ్రమని చిన్నాభిన్నం చేసి మనం చూసాం కదా సార్, మా ఎలక్షన్సే మనకు మంచి ఉదాహరణ. రాజకీయాలకు అతీతంగా జరగవలసినటువంటి మా ఎలక్షన్స్లో దాన్ని ఏలు పెట్టి ఏం చేశారో మనకు తెలుసు. హయత్ హోటలే మనకు నిదర్శనం. వాళ్ళు చేసిన బుకింగ్లు, థియేటర్ బుక్, మన హోటల్ బుకింగ్లు, ఫ్లైట్ టికెట్ల బుకింగ్లు, వాళ్ళ స్కూటీ బుకింగ్లు అన్నీ మనకు తెలుసు. అంటే వారు చేతిలో అన్ని వ్యవస్థలు చేతిలో పెట్టి దేహి అని, లేకపోతే మీ దగ్గరే మీరే చేయాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వచ్చి బానిసత్వం చేస్తే వాళ్ళు ఉంటారు. అంటే ఒక విధంగా జే ట్యాక్స్ లాంటిది కట్టి వాళ్ళకి బానిసత్వం అయిపోవాలి. ఈ రోజున ఒక వీళ్ళకి ఉన్నాయి సార్, సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. సిమెంట్ రేటు తగ్గించమనండి, భారతీయ సిమెంట్ రేటుని పెట్టమనండి. ఈరోజు మద్యం అంటే ప్రైవేటు వాళ్ళు చేయవలసిన ఏమో ప్రభుత్వం చేస్తుందో, ప్రభుత్వం చేయవలసిన పనులు ఏమో ప్రైవేటు చేస్తాను. ఈరోజు మద్యాన్ని ఏమో ప్రభుత్వం తీసుకుంది, ఈ స్కూల్స్ని, హాస్పిటల్స్ని ఏమో ప్రైవేట్గా చెప్పారు. మరి మద్యం ధరలు ఆన్లైన్ పెట్టండి, డిజిటలైజేషన్ ఎందుకు చేయట్లేదు మద్య ధరలని? సరే ఈరోజు టికెట్ రేట్లు ఎక్కువ పనిచేసి సామాన్యులు దోచేస్తున్నారని రకరకాల మీరు అంటున్నారే, రేపు వదిలి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నిర్మాత నష్టపోతే ఆ నష్టాన్ని భర్తీ మీరు చేస్తారా? ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా? ఆ డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్ యజమానులకి, నిర్మాతలకి ఈ లాస్ ప్రభుత్వం భరాయిస్తుందా? భరాయిస్తుందంటే మీరు తీసుకోండి, తప్పలేదు. అంటే లాస్తో మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏవైపోయినా పర్వాలేదు, రోడ్లు పడిపోయినా పర్వాలేదు, కానీ మా చేతిలో మాత్రం అన్నీ ఉండాలి,
ఇది ఎక్కడ దారుణం అంటే టికెట్ వసూలు చేసిన తర్వాత నెల రోజులు పోయిన తర్వాత చూసి వాళ్ళు ఇస్తారో ఆ డబ్బులు ఇస్తారో అంటే ఆల్రెడీ ఆన్లైన్ సిస్టమ్ ఉంది లేక కాదు కానీ ఉన్నదాన్ని మళ్ళీ చేసి తీసుకొచ్చి చిన్నాభిన్నం తీసుకొచ్చి అంటే వ్యవస్థలని చిన్నాభిన్నం చేయడం అంటే అంతకం చేయం కాదు కూల్చేయడం అంతకు మించి ఇక్కడ చేసేటువంటి పరిస్థితి ఏమి లేదు. ఎందుకంటారు సార్, సినిమా అంటే కేవలం వినోదాత్మకే కాదు, ఒక సందేశాత్మకంగా ఉంటుంది, ఒక కళాత్మకంగా ఉంటుంది. సార్, ఈ రోజున మొన్న వచ్చినటువంటి పిక్చరు దృశ్యం 2 నిజంగా థియేటర్లో రిలీజ్ అయితే ఇంకెంత సంచలనం ఉండదు, ఎంత కలెక్షన్ చేసుకొచ్చును, వీళ్ళు చేసే పనుల వల్ల కదా ఓటీటీకి వెళ్ళవలసి వచ్చింది. సరే, ఓటీటీకి వెళ్తారు, ఇప్పుడు వచ్చిన హీరోలకు వచ్చిన ఇబ్బంది ఏమి ఉంటుంది, అవసరం రెమ్యునేషన్ తగ్గించుకుంటారు. అయినా కూడా ఈ రోజున ఎక్కువగా ట్యాక్స్ కడుతుంది కూడా ఆ పరిశ్రమ నుంచి కడుతున్నారు. ఈ రోజున హీరో 10 కోట్లు తీసుకున్నాడంటే 33% ట్యాక్స్ గవర్నమెంట్ కడతాడు. అంటే మీరు వ్యవస్థను బాగు చేస్తున్నారా, ఇంకా రావాల్సిన ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఇంకా చిన్నభిన్నం చేస్తున్నారా? మీరు ఆల్రెడీ పార్లమెంట్లో కూర్చుని మాట్లాడుతున్నారే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మమ్మల్ని సహాయం చేయండి అని చెప్పేసి అని. అటువంటిప్పుడు ఉన్న పరిశ్రమలని అంటే ఒక ఏదైనా ఒక ఫ్యాక్టరీ అయినా పెడితే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతుంది, అటువంటిది కాకుండా రాష్ట్రం అంతా పనికొచ్చేటువంటి ఒక పరిశ్రమని వ్యవస్థను నాశనం చేసి రావాల్సిన ట్యాక్స్ని కూడా నాశనం చేసేసి మీరు ఏం సాధిద్దామని. అంటే ఏం లేదు, ఆ పరిశ్రమకి సంబంధించి ఎవరన్నా మనకి ధీటుగా వస్తారేమో చూసి వాళ్ళ ఆర్థిక మూలాలు కొట్టడమే తప్ప ఇంకేం లేదు. పేరు నాన్న గారు మొన్న మాట్లాడుతున్నారు, మేమేదో సామాన్యులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో మేము తీసుకొస్తాంటే ఇలా అంటున్నారు. సామాన్యులు అందుబాటులో తీసుకురావాల్సిన ఏదైనా ఉంటే బస్సు ఛార్జీలు తగ్గించండి. సంక్రాంతి వస్తుంది సార్, ఇప్పుడు ఆంధ్రా నుంచి తెలంగాణకి వెళ్ళే ప్రైవేట్ బస్సులు టికెట్లు ఏ విధంగా పెంచుకుంటారో చూడండి, ఇలా కంట్రోల్ ఉందా? ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కంట్రోల్ చేయగలరా? ప్రైవేట్ ట్రావెల్స్ని కంట్రోల్ చేయడం మానేసి గవర్నమెంట్ కూడా పల్లె వెలుగు బస్సులు వేసి డబుల్ రేట్లు పెట్టుకుంటుంది. అంటే వాళ్ళ వ్యాపారం చేసుకోవచ్చు, వాళ్ళకి ఆ విధానం బాగుండొచ్చు, కానీ అంటే కేవలం సినీ పరిశ్రమ మీద ఒక కక్షధోరణి, ఒక అంటే ఆ సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ వీళ్ళకి బానిసత్వంగా ఉంటే వీళ్ళు మాట్లాడరు. లేకపోతే మాత్రం ఇది ఒక పక్క నిత్యావసర ధరలు పెంచేశారా, కరెంటు ఛార్జీలు పెంచేశారా, వాటి మీద దృష్టి పెట్టండి. మీరు ప్రభుత్వంగా మీరు ప్రయారిటీస్ ఏంటి, ఈ ఒక ప్రభుత్వంగా చేయవలసిన ప్రజలకు చేయవలసిన విధానం ఏంటి, వాటి మీద దృష్టి పెట్టడం మానేసి డైవర్ట్ పాలిటిక్స్, అదేవిధంగా వీళ్ళకి ఇబ్బందిగా ఉన్న పరిశ్రమలన్నీ ఇబ్బంది పెట్టడం చేయండి. మీ భారతీయ సిమెంట్ తగ్గించి ఆన్లైన్ చేయండి. అదే సందర్భంలో ఉచిత ఇసుక ప్రకృతి ధర్మంగా దొరుకుతుంది కదా, ఉచిత ఇసుక ఉచితంగా ఇవ్వండి, విద్యను ఉచితంగా ఇవ్వండి. ఏదైనా చిన్న జబ్బు వస్తే ఇంకా మన పరిస్థితి అయిపోయింది అన్నటువంటి మధ్యతరగతి వ్యక్తి ఎంత బాధపడుతున్నారో మనకు తెలుసు, వైద్యాన్ని ఉచితంగా ఇవ్వండి. మీరు దృష్టి దానిమే పెట్టండి. అది మానేసి సినీ పరిశ్రమ ఈ టిక్కెట్లు రకరకాల గోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ అంటే కోర్టులకి ఏమో ఇసుక రావట్లేదు, వీళ్ళకేమో సిగ్గు రావట్లేదు, రోజుకో ఒక మొట్టుగా. ఏ రోజునండి ఈ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఏ పిచ్చి నిర్ణయం తీసుకుంటాడో, ఏ తొగలక నిర్ణయం తీసుకుంటాడో అని భయం భయంగా ప్రజలు బతుకుతున్నారంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఈరోజు అదే ఎలా అవుతుంది? మొన్న రిపబ్లిక్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా పవన్ గారు మాట్లాడారు, కళ్యాణ్ గారు. సో రిపబ్లిక్ ఎఫెక్ట్